తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారికి ఎంత పాత్ర ఉందో శ్రీకంఠాచారి గారికి కూడా సమాన పాత్ర ఉందన్నది నగ్న సత్యం. తన తనువు శరీరంకి అగ్గి అంటించుకొని పొలుసులుగా ఊడిపోతున్న కడుపులో ఉన్న పేగులు కుతకుత ఉడుకుతున్న గుండెలో ఉన్నటువంటి నినాదం జై తెలంగాణ నిదాన నినాదాన్ని గొంతు నుండి పెగిలించి జై తెలంగాణ అంటూ ప్రాణాలు అర్పించినటువంటి ధైర్యశాలి శ్రీకాంతాచారి గారు. ఒకే ఒక నినాదం తెలంగాణను సాధించాలి, తెలంగాణను సాధించాలి. మన నిధులు నియామకాలను మనమే సంపాదించుకుంటూ రాబోయే ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి అవి అందించాలని ఏకైక లక్ష్యంతో ఆయన ప్రాణాలను అర్పించాడు. అటువంటి గొప్పలేనన్న వ్యక్తి ఈ రోజు వర్ధంతి జరుపుకుంటున్నాము. కేసీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు దీక్ష చేపట్టినటువంటి రోజున దీక్షా దివస్ గా గవర్నమెంట్ ప్రభుత్వము పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆ గవర్నమెంట్ ఇవాళ కూడా ఈ రోజు డిసెంబర్ 3వ తారీఖు నాడు కూడా ప్రభుత్వమే ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వమే రాబోయే కాలంలో ఏమని ఆత్మ బలిదాన దివాస్ గా గుర్తించి ఖచ్చితంగా రాబోయే కాలంలో చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ట్యాంక్ బండ్ పైన కాంస్య విగ్రహము ముందు మొదట్లోనే పెట్టించేసి వారికి గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 6 లక్షల మంది విశ్వ బ్రాహ్మణులు ఉన్నాడు, మొత్తం ఉన్నటువంటి 6 కోట్ల మంది జనాభాలలో ఇవాళ 5% మంది మనము విశ్వ బ్రాహ్మణులు ఉన్నాము. ఒకళ్ళు 1 లక్ష రూపాయలు 1 లక్ష కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ ఇవాళ 6 లక్షల బడ్జెట్కి వచ్చింది. మరి మన వాటా ఎంత? విశ్వ బ్రాహ్మణులకు వచ్చే వాటా ఎంత? ఏది ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఎందుకు గుర్తించలేకపోతున్నది ఈ ప్రభుత్వం? ఖచ్చితంగా మనం వాటాను మనం సాధించుకునేదాకా పోరాటాన్ని ఆపదు. రాబోయే కాలంలో వచ్చేటువంటి ఎలక్షన్లలో మనకి ఎవరు సపోర్ట్ చేస్తారో, మనకి ఎవరిని గుర్తిస్తారో, మనకు మన బ్రతుకులను ఎవరు బాగు చేస్తారో వారికే మన ఓటును ఇచ్చుకుంటూ వారికి సపోర్ట్ చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం, 250 కోట్లు 5-6 సంవత్సరాల క్రితం ప్రకటించింది. ఇవాళ 1000 కోట్లు కావాలి మాకు. 1000 కోట్లు ఖచ్చితంగా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎన్ని కుటుంబాలను బలి చేయాలి? ఇంతమంది ప్రాణాలు అర్పించాలి. ఇంకానా దేని కొరకు మనం తెలంగాణ సాధించుకున్నది? అందరి బ్రతుకులు బాగుండాలనే కదా. ఈ బంగారు తెలంగాణలో బంగారం పనిచేసిన వారి బ్రతుకులు ఆగమాగం అయిపోతున్నవి. ఎందుకు ఇట్లా జరగకూడదు? ఇంకొక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు. ఆ విధమైనటువంటి మనకు భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ముందుకొచ్చి తప్పకుండా 33 జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రతి ఎమ్మెల్యే గాని మంత్రులు గాని మనకు హామీ ఇచ్చే వరకు ఈ పోరాటాన్ని ఆపాల్సిన అవసరం లేదు. మనకు ముందుకెళ్లిపోదాము. ఇంకా మన ఐక్యతను చాటుకుంటూ పోవాలని తెలుపుకుంటూ శ్రీరాములు రవీంద్రాచారి విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా కన్వీనర్.